Hello students, welcome to NGP Physics. Today we are going to discuss about how to present inter-secondary zoology answers in public examination for both AP and Telangana to gain a good score. ఇక్కడ లాస్ట్ ఈ పబ్లిక్ పేపర్స్ ని టూ స్టేట్స్ నుంచి గమనించినప్పుడు పోర్షన్ సేమ్ ఉంది, అలాగే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా సేమే ఉంది. కాబట్టి ఇద్దరికి ఈ పేపర్ ప్రెజెంటేషన్ అనేది సరిపోతుంది. క్వశ్చన్ పేపర్ తీసిన తర్వాత మీకు సెక్షన్ ఏలో విఎస్సీక్యూస్ కనుక బాగా వచ్చు, 10 out of 10 రాయగలం అనుకుంటే ఆన్సర్ బుక్లెట్ని ముందుగా మీరు సెక్షన్తో స్టార్ట్ చేయండి. లేదు మీకు సెక్షన్లో 8 కానీ లేకపోతే 6 మాత్రం వచ్చనుకుందాము, అప్పుడు మీరు సెక్షన్ బీతో కానివ్వండి, సెక్షన్ సీతో కానీ స్టార్ట్ చేయండి. ముందుగా చూడండి, ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ ఇక్కడైతే నేను సెక్షన్ ఏదో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇలా కనుక రాసినట్లయితే ఒక ఎగ్జామ్ నుంచి ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఎలా, మీకు మొదట్లోనే 10 out of 10 విఎస్సీక్యూస్ కనుక కరెక్ట్ అయిపోయి 20 out of 20 కనుక వచ్చినట్లయితే ఆ రెస్ట్ ఆఫ్ ఆన్సర్ బుక్లెట్ అనేది అదే ఫ్లోలో కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విఎస్సీక్యూ, వాట్ ఈస్ కైమ్, అంటే అడిగిన డెఫినేషన్ మాత్రం కాబట్టి డెఫినేషన్ మాత్రం నోట్ చేయండి, అంతేగాని పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ కింద రాయబాకండి. కానీ కొంతమంది ఏమనుకుంటే ఎక్కువ మ్యాటర్ వస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి కదండి, వాళ్ళు ఏమడిగారు ఎంత రాయాలి. విఎస్సీక్యూ క్వశ్చన్ అన్నప్పుడు మాక్సిమం 2 లైన్స్ లేదా 3 లైన్స్, 2 to 3 లైన్స్ లోనే మిగుతుందని ట్రై చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఒక విఎస్సీక్యూ కంప్లీట్ అయినాక మరొక విఎస్సీక్యూ ఆన్సర్ నోట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లైన్ గ్యాప్ ఇవ్వండి. అలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంటే ఈ రెండు విఎస్సీక్యూస్ ఒకటే దాని కింద ట్రీట్ చేసుకుని ఒకదాని మార్క్స్ సెలెక్ట్ చేయడమే జరుగుతుంది. కాబట్టి ఒక లైన్ గ్యాప్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాలమ్స్ ఆఫ్ ద బర్టిన్, సో దానికి సంబంధించిన ఆన్సర్, అలాగే వాట్ ఈస్ కీస్టోన్ బోన్, దాని కరస్పాండింగ్ ఆన్సర్, అలాగే ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్ ఏముంది, హౌ డు రాడ్స్ అండ్ కోన్స్ ఆఫ్ హ్యూమన్ ఐ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ కెమికల్లీ అండ్ ఫంక్షనల్లీ, సో డిఫరెన్స్ కింద అడిగినాడు కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలి, మనం ఒక బాక్స్ డ్రా చేసుకుని దాంట్లో పాయింట్స్ రండి. ఓకేనా, ఇందులో కనుక ఏదైనా మెయిన్ ఫంక్షన్ కనుకున్నట్లయితే దాన్ని చక్కగా పెన్సిల్ తోటి కొటేషన్స్ పెట్టి అండర్లైన్ చేయండి, లేదా బ్లాక్ పెన్ తో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ విఎస్సీక్యూ, వాట్ ఆర్ ద మెజర్స్ వన్ హ్యాస్ టు టేక్ ప్రివెంట్ కాంట్రాక్టింగ్ STDS, అడిగింది ఈ క్వశ్చన్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది పారాగ్రాఫ్ కింద కాకుండా పాయింట్ వైజ్ రాయండి. ఓకేనా, అనుకున్న దానికన్నా ఒక పాయింట్ ఎక్స్ట్రా రాయండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు రాసిన 2 పాయింట్స్లో కనుక ఏదైనా మిస్టేక్ అయితే ఈ 3rd పాయింట్ అనేది మీకు సేవ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ అలాగే 6th వేసీక్యూ కరస్పాండింగ్ ఆన్సర్, 7th వేసీక్యూ కరస్పాండింగ్ ఆన్సర్, 8th వేసీక్యూ అగైన్ చూడమని ఇక్కడ డిస్టింగ్విష్ బిట్వీన్ ద డ్రోన్ అండ్ వర్కర్ ఇన్ ఏ హనీ బీ కాలనీ, చూడండి చక్కగా బాక్స్ డ్రా చేసుకుని దాంట్లో 2 డిఫరెన్స్ నోట్ చేయకుండా ఎక్స్ట్రా ఇంకోటి నోట్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, 2 డిఫరెన్సెస్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఒక పాయింట్ కూడా నోట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు ఒకవేళ బై మిస్టేక్ ఈ 2nd పాయింట్లో ఒక చిన్న మిస్టేక్ అయినా కానీ ఈ పాయింట్ వల్ల మీకు ఏమవుతుంది, ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది తప్ప హాఫ్ మార్క్ అనేటువంటి ఛాన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ 9th వేసిక్ కరస్పాండింగ్ ఆన్సర్, 10th వేసిక్ కరస్పాండింగ్ ఆన్సర్. సో ఈ విధంగా కనుక మీరు విఎస్సీక్యూస్లో కనుక ముందు స్టార్ట్ చేసి 20-20 కనుక గెయిన్ చేసుకున్నట్లయితే ఎగ్జామినర్కి మీ బుక్లెట్ మీద ఇనిషియల్గా ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. నెక్స్ట్ సెక్షన్ బి, ఇక్కడ మీకు 8 ఇస్తారు, 6 నోట్ చేయాలి, అంటే యూ కెన్ చూస్ ఎనీ 6 out of 8. కానీ క్వశ్చన్ నెంబర్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తుంది తొందరలో ఒక క్వశ్చన్ ఆన్సర్కి ఇంకో క్వశ్చన్ నెంబర్ వేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమైందంటే అది వ్యాలిడ్ కాదు, అంటే మీరు క్వశ్చన్ నెంబర్ 30 నోట్ చేయాలి కానీ పొరపాటున క్వశ్చన్ నెంబర్ 12 ఆన్సర్ నోట్ చేస్తారు. సో కాబట్టి మార్క్స్ అనేది ఎలకెట్ అవ్వదు, 0 మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ కొంచెం జాగ్రత్తగా వేయండి. నెక్స్ట్ సెక్షన్ బిల్ అండి, క్వశ్చన్ నెంబర్ 30 అంటే ఫస్ట్ ఎస్ఎక్యూ కింద చూస్ చేసుకోవడం జరిగింది. ఏంటది, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ పెల్విక్ గర్డిల్, చూడండి డయాగ్రామ్ని నీట్గా పెన్సిల్తో డ్రా చేయండి, లేబులింగ్ పార్ట్స్ని కూడా ఒక సైడ్కి వచ్చేట్టు చూడండి, అలాగే దేని డయాగ్రామ్ వేస్తాం దాని హెడ్డింగ్ పెట్టండి, వీలైతే దీనికి బాక్స్ కొట్టండి. ఇంకా టైం ఉంది అంటే అప్పుడు మీరు ఇష్టం షేడింగ్ చేసుకోండి, కలర్ పెన్సిల్ తోటి కలరింగ్ చేసుకోండి, ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఏంటంటే మీరు డయాగ్రామ్ కనుక వేయాలనుకున్నప్పుడు ముందు మ్యాటర్ నోట్ చేసేయండి. ఏ క్వశ్చన్ అయినా కానీ ఎస్ఏక్యూస్లో మీకు 6 అనుకోండి, అనుకుందాం 6లో మీరు 5 థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక డయాగ్రామ్ అనుకున్నారు, ఫస్ట్ థియరీ నోట్ చేసేయండి, ఆ తర్వాత డయాగ్రామ్ మీద స్పెండ్ చేయండి టైం. చాలామంది ఏం చేస్తారంటే డయాగ్రామ్ ఫస్ట్ వేయడం ట్రై చేసి చాలా వరకు టైం దాని మీద స్పెండ్ చేస్తుంటారు, అప్పుడు ఏమవుతుంది రెస్ట్ ఆఫ్ క్వశ్చన్స్కి టైం సరిపోక ఒక 2-3 పాయింట్స్ మర్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందు థియరీ కూడా నోట్ చేయండి, ఆ తర్వాత డయాగ్రామ్ వేయండి. నెక్స్ట్ సెకండ్ ఎస్ఏకి క్వశ్చన్ నెంబర్ 18 నుంచి చూస్ చేసుకోవడం జరిగింది, అంటే మీకు వచ్చినటువంటి 8 క్వశ్చన్స్లో ఏవైతే బాగా వచ్చో వాటిని చూస్ చేసుకుని నోట్ చేయండి. అంతేకాకుండా చెప్పే కదా ఇందాక మీకు ఎస్ఏక్యూ కావచ్చు లేదా ఎల్ఏక్యూ కావచ్చు, ఈవెన్ విఎస్సీకి అయినా సరే పాయింట్ వైజ్గా రాయండి, అంతేగాని పారాగ్రాఫ్ కింద నోట్ చేయబాకండి. ఈవెన్లో మీరు పారాగ్రాఫ్ వైజ్గా చదివినా ఆ పారాగ్రాఫ్ని పాయింట్ వైజ్గా రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ
ఇక్కడ చూడండి ఒక 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ చేయకుండా నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి 24 పేజ్ బుక్లెట్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సరిపోతుంది మీకు, ఇంక్లూడింగ్ చాయిస్ తో కూడా. నెక్స్ట్ థర్డ్ ఎస్ఏక్యూ అంటే క్వశ్చన్ నెంబర్ 12 ని థర్డ్ ఎస్ఏక్యూ కింద చూస్ చేసుకోండి. ఏంటిది? డిసార్డర్స్ ఆఫ్ ద రెసిపిరేటరీ సిస్టమ్. దీంట్లో సబ్హెడింగ్స్ కానీ లేకపోతే మెయిన్ ఫంక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాడిని మీరు హైలైట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినర్ కి మీ మెయిన్ నోటీస్ పాయింట్ ఆన్సర్ లో మెయిన్ పాయింట్స్ కోసం సెట్ చేస్తుంటారు. ఆ మెయిన్ పాయింట్స్ కనుక మీరు విజిబుల్ గా చేయగలినట్లయితే ఎగ్జామ్ కు నుంచి ఒక మంచి ఇంప్రెషన్ తో పాటుగా మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలానే రెస్ట్ ఆఫ్ 3 ఎస్ఏక్యూస్ కూడా మీరు నోట్ చేయండి. చాయిస్ ఎలా నోట్ చేయాలి, ఎప్పుడు నోట్ చేయాలి కూడా చెప్తాను. స్టూడెంట్స్, మీలో చాలా మంది నీట్ ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇందులో చాలా మందికి ఫిజిక్స్ అనగానే ఒక రకమైన భయం, సమ్స్ ఇవ్వగానే ఎలా సాల్వ్ చేయాలనేటువంటి తెలియకపోవచ్చు. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా సాల్వ్ చేయొచ్చు, అలాగే నీట్ లో మనకి ఫిజిక్స్ మార్క్స్ ని ఎలా మాక్సిమం గెయిన్ చేసుకోవచ్చు అనేది నేను అప్లోడ్ చేసినటువంటి నెక్స్ట్ వీడియోస్ లో చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీలో ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ సి 3 లెక్ ఇస్తారు మనకి, 2 నోట్ చేయాలి. ఈచ్ వన్ ఇస్ 8 మార్క్స్. ఇక్కడ 20th క్వశ్చన్ ని ఫస్ట్ లెక్ కింద చూస్ చేసుకోవడం జరిగింది. మీకు అర్థం అవ్వాలని ఒక చిన్న మిస్టేక్ కావాలని ఇక్కడ చేయడం జరిగింది. చూడండి ఒకసారి, చాలా మంది హెడ్డింగ్స్ లో కావచ్చు లేదా మ్యాటర్ లో కావచ్చు మిస్టేక్స్ అనేది చేస్తుంటారు. అలాంటప్పుడు అంటే పిచ్చి పిచ్చిగా కట్ చేయకుండా దాన్ని చూడండి, ఒక జస్ట్ ఒక స్ట్రైక్ ఇచ్చేసి దాని మీద కావచ్చు దాని లేదా దాని పక్కన కావచ్చు ఆ కరస్పాండింగ్ వర్డ్ ని ఇట్రండి. అంతేగాని అడ్డం వచ్చినట్టు ఇలా కొట్టే బాకండి. ఎల్ఎక్యూని కూడా పాయింట్ వైజ్ గానే రాయండి. ఇందులో కనుక ఏదైనా సైడింగ్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మీరు బ్లాక్ పెన్తో నోట్ చేసి మ్యాటర్ ని బ్లూ పెన్తో నోట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ల కి ఆ హెడ్డింగ్ క్లియర్ గా విజిబుల్ కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ ఎల్ఎక్యూల డయాగ్రామ్ ఉంది కదండి, ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ వేయండి. ఎందుకంటే స్కీమ్ ఆఫ్ ఫలెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ కి 2 నుంచి 3 మార్క్స్ వరకు ఎలక్ట్ చేయడం కూడా ఉంటుంది. కాబట్టి చాలా మంది డయాగ్రామ్స్ లైట్ తీసుకుంటారు, సరిగ్గా వేయరు కూడాను. కాబట్టి డయాగ్రామ్స్ కొంచెం జాగ్రత్తగా వేయండి. ఎప్పుడు వేస్తారు ఇది? మ్యాటర్ మొత్తం నోట్ చేసిన తర్వాత ఆ కరస్పాండ్ డయాగ్రామ్ కి గ్యాప్ ఇచ్చేసి మీరు మ్యాటర్ కంప్లీట్ చేయండి. ఎప్పుడైతే మ్యాటర్ కంప్లీట్ అయిపోతుందో అంటే థియరీ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీరు వచ్చి డయాగ్రామ్ నీట్ గా నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు డయాగ్రామ్ నే ఫస్ట్ నోట్ చేయాలనుకోండి టైం అంతా మనకు అక్కడే కన్స్యూమ్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు థియరీని ఫస్ట్ నోట్ చేయండి. ఇట్లా నెక్స్ట్ సెకండ్ ఎల్ఎక్యూ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి ఒకసారి. ఆర్డర్ మారింది కదా మనకి, కాబట్టి క్వశ్చన్ నెంబర్ జాగ్రత్తగా నోట్ చేయండి. ఏ క్వశ్చన్ రాస్తున్నామో ఏ క్వశ్చన్ నెంబర్ అనేది. క్వశ్చన్ నెంబర్ 19 ఏంటో, క్వశ్చన్ నెంబర్ 19 ఏంటి? డిస్క్రైబ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో దానికి సంబంధించిన పార్ట్స్ కదండి, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, ఇలా హెడ్డింగ్స్ పెట్టి అందులో మ్యాటర్ కూడా ఏం చేయాలి, పాయింట్ వైజ్ నోట్ చేయాలి. ఇట్లా అందులో మెయిన్ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ, మెయిన్ హైలైటింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇలా హైలైట్ చేయండి. పెన్సిల్తో కొటేషన్స్ పెట్టి పెన్తో కానివ్వండి, పెన్సిల్తో కానీ దాన్ని అండర్లైన్ చేయండి. ఈ విధంగా హెడ్డింగ్స్ చూడండి ఒకసారి, బ్లాక్ పెన్ తోటి నోట్ చేయడం జరిగింది. అలాగే మ్యాటర్ కూడా చూడండి ఒకసారి, పాయింట్ వైజ్ నోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ డయాగ్రామ్ ఉంది కదండి, చూడండి ఒకసారి. డయాగ్రామ్ పెన్సిల్తో వేయండి, లేబులింగ్ అన్ని కూడా ఒకసారి వచ్చేటట్టు అరేంజ్ చేయండి. చూడండి, ఇనిషియల్ మీరు పెన్సిల్తో నోట్ చేయండి, బై మిస్టేక్ ఏదైనా ఒక రాంగ్ అయినప్పుడు దాన్ని ఎరేజ్ చేసుకొని మళ్ళీ మనం నోట్ చేసుకోవచ్చు. అదే మీరు పెన్తో కనుక నోట్ చేసినట్లయితే ఖచ్చితంగా అది చూడటానికి కట్ చేసినప్పుడు బాగోదు. అలాగే ఆ డయాగ్రామ్ సంబంధించిన హెడ్డింగ్, ఒకవేళ ఈ క్వశ్చన్కి మరొక డయాగ్రామ్ కనుకున్నట్లయితే ఈ గ్యాప్ సరిపోదు కాబట్టి ఈ గ్యాప్లో రాయడానికి కన్జెస్ట్గా ట్రై చేయబాకండి. ఓకేనా? ఏం పర్వాలేదు, మనకి 24 పేజెస్ బుక్లెట్ ఉంది. ఏం చేస్తారు ఇదిగోండి నెక్స్ట్ పేజ్లో, ఓకేనా? దానికి సంబంధించిన డయాగ్రామ్, సెకండ్ డయాగ్రామ్, అలాగే లేబులింగ్ పార్ట్స్, హెడ్డింగ్, ఓకేనా? కావాలంటే మీరు ఇక్కడ 6 మార్క్స్ కూడా ఇలాంటి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా టైం ఉంది, మాకు ఎక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే షేడింగ్ కావనివ్వండి, కలరింగ్ అని చేసుకోండి. ఈ విధంగా మీరు ఎల్ఎక్యూస్ని కంప్లీట్ చేయండి. ఇంకా మీ దగ్గర టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఎక్స్ట్రా ఆర్ చాయిస్ రింగ్ పెట్టి ఆ రెస్ట్ ఆఫ్ ఎస్ఏక్యూస్లో చాయిస్ ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ని లేదా ఎల్ఏక్యూస్లో రెస్ట్ ఆఫ్ మనకు ఒక క్వశ్చన్ ఉంది కదా అదైనా కానీ మీ చాయిస్ కింద నోట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో జువాలజీ పేపర్ని ప్రజెంటేషన్ చేసి మీరు మంచి మార్క్స్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.